స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ సార్, మాకు ఇద్దరు పిల్లలు సార్, యూనివర్సిటీ థర్డ్ ర్యాంకర్, ఈయన యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్ నేషనల్ గవర్నమెంట్ సార్, బాగా స్పిరిచువల్ గా ముందు మూడు దారులు కలిస్తే సార్, అప్పుడు ఎప్పుడు ఎక్కువగా మా పర్యాముడు అని చెప్పి సార్, మా పర్యాము అంటే ఇంట్లో అక్కడి నుంచే దోస్తుంటున్నారు, ఇంట్లో మేము చూసుకుంటాం రోబోటిక్ ఫ్యాక్టరీ, మేమే క్లీన్ చేసుకుంటాం, మేమే కడుక్కుంటాం, డిష్ వాషర్ అంతా సార్, మేము పని వాళ్ళు కరోనా అప్పటి నుంచి ఎప్పుడు రాలేదు సార్, కరోనాకు ముందు మా స్కూల్ పని వాళ్ళే వస్తాను సార్, వాళ్ళు క్లీన్ చేసుకుంటాం సార్, జరిగినాయి సార్, అన్ని నమ్మినాయి జరగడం అంటే మా పాప కొద్దిగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ బాగా చేసింది సార్, పెద్ద హైలీ ఇంటెలిజెంట్ సార్, యూనివర్సిటీ థర్డ్ ర్యాంక్ సార్, అమ్మాయి భోపాల్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో చదివింది సార్, వెరీ ఇంటెలిజెంట్ సార్, మా పాప చెప్పిన మా తమ్ముడు కూడా సార్, అన్ని ప్రాక్టీసెస్ కూడా చేస్తారు సార్, నిన్న మా ఫ్రెండ్ స్పిరిచువల్ గా సార్, ఈ డాడీ ఈవిల్స్ ఏమైనా ఉంటే తను వేసారు, దానికి అంతా కూడా అంతరం కట్టించినాం సార్, అంత మా పీడీ సార్, మా ఫ్రెండ్ ఒక ఆయన రాహుల్ సార్ అని చెప్పేసి ఆయన తిరుపతి వచ్చినాడు సార్, ఆయన తిరుపతి వచ్చినాడు సార్, అంతరం కట్టిస్తున్నాం, ముందర కూడా ఎలా కట్టాడు సార్, ఇంటి ముందర మళ్ళీ తాయితులు కూడా కట్టినాడు, నేనంతా బాధపడలేదు, చిన్న పాప కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండే సార్, చిన్నప్పుడు అంటే కొద్దిగా చిన్నప్పుడు రెండు మూడు సార్లు ఫిట్స్ వచ్చేది, వైద్యం చేసిన బాగా అయిపోయింది, మళ్ళీ కొద్దిగా స్కిన్ ప్రాబ్లం వచ్చింది వచ్చింది సార్, ప్రాక్టీస్ చేసినప్పుడు అంతా అమేజింగ్ గా ఆ గ్రాటిట్యూడ్ లవ్ ప్రాక్టీస్ చేస్తాను సార్, ప్రపంచం అంతా బాగుండాలని చాలా ప్రాక్టీస్ చేసినాం సార్, నేను అంటే ప్రపంచమంతా కూడా స్త్రీలకు వాల్యూ లేదు, స్త్రీలను రేప్ చేయడం, స్త్రీలను బాధ పెట్టడము, స్త్రీలకు వాల్యూ లేకుండా చేయడము, స్త్రీలంతా ప్రపంచవ్యాప్తంగా కలియుగంలో నరకం అనుభవిస్తున్నారని, సత్యయుగం రావాలని, సత్యయుగం వస్తుందని చెప్పేసి ప్రాక్టీసెస్ ఆ పాపకు కొన్ని మెసేజెస్ అంతా వచ్చాయి సార్, స్పిరిచువల్ ఆటోమేటిక్ గా ఆ పాపకు స్పిరిచువల్ గా కనెక్ట్ అయ్యింది సార్, ఆ పాప అవన్నీ కూడా నిజమైన సార్, అవన్నీ నిజమే కాబట్టి మేము బలంగా నమ్మినాం సార్, నేను అంటే ప్రేయర్ చేసినప్పుడు ఆ పాప స్కిన్ అంతా నార్మల్ అయిపోవడము, ఇవన్నీ జరిగినాయి సార్, దాంతో వీళ్ళందరినీ కూడా ఆ పాప క్షణంలో వస్తుంది, వచ్చినంత అంటే వెళ్ళిపోతాయి సార్, ఒక క్షణంలో దగ్గరలో ర్యాషెస్ వస్తాయి, నేను కంట్లో చూసినాను సార్, ఐఎమ్ నాట్ ఎన్ ఇడియట్, నేను హైలీ ఎడ్యుకేటెడ్, నా లైబ్రరీ చూస్తే కొన్ని వేల పుస్తకాలు ఎందుకు వాళ్ళు స్పిరిట్స్ పట్టలేదు,
ఈరోజు జరిగింది ఆయన ఒక 10 నిమిషాలు అరగంట వెయిట్ చేస్తుంటే ఈరోజు నా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉండేవాడు ఇంట్లో కూడా ఎవరు రాకుండా 1 వీక్ 10 డేస్ మీరు పూజలు చేస్తున్నారు సార్. అంటే ఏమన్నా అంటే మా పాప శివగణాలు అంతా కూడా పూజ చేసి పైన పూజ చేసిన సార్. భోజనం లేకుండా ఉన్నారా? నిద్ర కూడా పోకుండా ఉంది సార్. చిన్న బాబు కూడా మీరు చెప్పింది మొత్తం నేను వింటాను.